హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ అండ్ పీజీసెట్ 2021 రిలేటెడ్ ఎవరైతే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవుతుంటారో వాళ్ళకి అనేది ఫీజు అనేది ఎంత ఉంటుంది అన్న దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. దాంతోపాటు వాళ్ళకు ఫీజు రిమెంబర్మెంట్ అనేది వస్తుందా రాదా అన్న దాని గురించి కూడా మనం వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా మనకు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యే వారికి ఫీజెస్ ఎంత ఉంటుంది అన్న విషయం తెలుసుకోవడానికంటే ముందు అసలు ఫీజు రిఎంబర్మెంట్ అనేది వాళ్ళకు వస్తుందా రాదా, అసలు వాళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అన్నది మనం ఒకసారి గమనించడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, త్రూ స్పాట్ అడ్మిషన్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీజు రిఎంబర్మెంట్ అనేది రాదు. ఇన్ కేస్ వాళ్ళకు యూనివర్సిటీలో కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో కానీ అలాంటి చోట సీట్ వచ్చినా కానీ వాళ్లకు ఫీజు రిఎంబర్మెంట్ అనేది రాదు. దాంతోపాటు వాళ్ళకి యూనివర్సిటీలో సీట్ వచ్చి వాళ్ళు ఫీజు రిఎంబర్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నా సరే వాళ్లకు ఫీజు రిఎంబర్మెంట్ అన్నది రాదు. ఈ పాయింట్ అయితే మైండ్లో అయితే పెట్టుకోండి. డెఫినెట్గా ఇది 100% కన్ఫర్మ్, వాళ్ళకి ఫీజు రిఎంబర్మెంట్ అన్నది రాదు. ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్పాట్ అడ్మిషన్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ దగ్గర మిగిలిపోయిన సీట్ని మనకు డబ్బులకు అనేది అమ్మేస్తుంటారనమాట, దాన్నే మేనేజ్మెంట్ సీట్ అంటారు. అంటే మేనేజ్మెంట్ అంటే స్పాట్ అడ్మిషన్లోనే మనకు మేనేజ్మెంట్ పరంగా సీట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, దానికి మనం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలా మనీ మనకు ఎవ్రీ ఇయర్ పే చేస్తాం కదా, దాని ద్వారా మనకు సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకు సీట్ వచ్చిందంటే మీరే మనీ అనేది పే చేసుకోవాలి, మీకు ఎటువంటి ఫీజు రిఎంబర్మెంట్ అనేది రాదు. ఇదంతా బాగానే ఉంది, మళ్ళీ ఫీజు అనేది ఎంత ఉంటుంది కాలేజీకి, ఇదే చాలామందికి వస్తున్న డౌట్ అన్నమాట. ఎందుకు ఈ డౌట్ మెయిన్గా రావడానికి రీజన్ ఏంటంటే, మనకు కాలేజ్ సంబంధించి ఒక ఫిక్స్డ్ ఫీజు అయితే ఉంటుంది, అది కాకుండా ఇంకా త్రూ స్పాట్ అడ్మిషన్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రాగా ఫీజు అనేది పడుతుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బేసిక్గా మీకు ఎంత ఫీజు ఉంటుందని ఒకసారి రఫ్గా చూసుకున్నట్టయితే, మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఇందులో మనకు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని మనకి క్లియర్గా కనబడిస్తుంది కదా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద ఒకసారి అయితే క్లిక్ చేసి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో ఏదైతే ఉన్నాయో వాటిని ఒకసారి మీరు అయితే గమనించండి. అందులో మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ మీద క్లిక్ చేసినట్టయితే, అంటే మీకు కావాలనుకున్న దాన్ని రిలేటెడ్గా కింద మనకు కోర్స్ ఫీజు అని చూపిస్తున్నారు కదా, ఆ యొక్క కోర్స్ ఫీజు ఎంత అయితే ఉంటుందో కేవలం అంత మాత్రమే కలెక్ట్ చేస్తారు, అంతకు మించి అడిషనల్గా కూడా ఏది అయితే కలెక్ట్ చేయరు. అంటే ఎవరైతే కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఫీజు రిఎంబర్మెంట్ రాకోకుండా ఉండే స్టూడెంట్స్ ఎంత అయితే ఫీజు పే చేస్తారో సేమ్ మీరు కూడా అంతే ఫీజు అనేది పే చేస్తారు. మేము మా యొక్క స్పాట్ అడ్మిషన్ ద్వారా జాయిన్ అయ్యాం కాబట్టి మాకేమన్నా అడిషనల్గా ఫీజు ఉంటుందా అంటే, అలాంటి అడిషనల్ ఫీజెస్ అనేవి ఏవి కూడా ఉండవు. మెయిన్గా మీరు స్పాట్ అడ్మిషన్లో ఆప్షన్స్ ఇవ్వడానికి కానీ ఎలిజిబుల్ అవ్వడానికి కానీ మీరు స్టార్టింగ్లోనే కొంచెం ఫీజు అనేది పే చేస్తారు, ఒక 1200 కానీ లేదంటే మనకు ఒక 1600 కానీ ఇలా ఫీజు అనేది పే చేస్తారు, అంత ఫీజు మాత్రమే ఉంటుంది. ఇంకా తర్వాత క్యాజువల్గా మీరు ఏవైతే ఫీజు రిఎంబర్మెంట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత పే చేస్తారో సేమ్ అంతే ఫీజు అనేది మీరు పే చేస్తారు, మీరు అడిషనల్గా ఎటువంటి ఫీజు అనేది పే అయితే చేయరనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.